జగన్మోహన్ రెడ్డి గారని గంటపదంగా నేను చెప్పగలను. మహిళలకి అవకాశాలు ఇస్తే రాణించగలరన్న నమ్మకంతో ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్లును తీసుకొచ్చారు. మరి ఈ బిల్లు ఈరోజు టీవీలు చూస్తున్న 2.5 కోట్ల మహిళలందరూ కూడా సంతోషపడే విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అని ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తున్నారు అధ్యక్ష. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు అధ్యక్ష. అది మహిళలకి నామినేటెడ్ పోస్టుల్లో 50% కానివ్వండి, అలాగే మహిళలకి కాంట్రాక్ట్ వర్క్స్లో 50% కానివ్వండి, లేదా నవరత్నాల్లో మేజర్ పోర్షన్ మహిళలకే ఆయన అండగా ఉన్న విషయం మనం చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మా నాయకుడికి 2 ఆడపిల్లలు ఉన్నారు అధ్యక్ష. అందులో పెద్దమ్మాయి ఈరోజు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీటు సంపాదించి చదువుతున్నారు అధ్యక్ష. అది ఎంత ప్రతిష్టాత్మకమైన కాలేజు, ఎలాంటి స్టూడెంట్స్ అక్కడ చదువుతారనేది మన అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఈ దేశంలోనే అతి తక్కువ మందికి దక్కే సీటుని జగనన్న కూతురు దక్కించుకొని ఆయన ప్రతిష్టని పెంచింది అధ్యక్ష. మహిళలకి అవకాశం ఇస్తే ఎలా రాణిస్తారో ఆయన ఇంట్లో ఆయన పెద్ద కూతురే నిరూపించారు. అది ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్లని తన బిడ్డలాగా, తన చెల్లిలాగా, తన అక్కలాగా, తన తల్లిలాగా గౌరవిస్తూ అన్నిట్లో సమాన అవకాశాలు ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకోవటం ఆయనకి పాదాభివందనం చేస్తున్నాను అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో సహా మొత్తం మహిళలందరికీ నామినేటెడ్ పదవుల్లోనూ నామినేషన్ వర్క్ల్లోనూ 50% పదవులు పనులు కేటాయించేలాగా బిల్లులు ఈరోజు ప్రవేశపెట్టడం చూస్తుంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని అందరూ అనుకుంటున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఒక పెద్ద ఆయన ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు లేరు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ నా అనుభవం అంతా లేదు ముఖ్యమంత్రి గారి వయసు అంటారు. కానీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అన్న ఆ పెద్ద మనిషికి ఇలాంటి మంచి మంచి ఆలోచనలు ఎందుకు రాలేదని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. దానికి అనుభవం అవసరం లేదు అధ్యక్ష, మనసు ఉండాలి. ఆ మనసున్న నాయకుడు మా నాయకుడు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయినందుకు మేమంతా గర్వపడుతున్నాం అధ్యక్ష. మనం చాలా సంవత్సరాల నుంచి పార్లమెంట్లో మహిళా బిల్లు కోసం వింటూనే ఉన్నాం. అది ఈ రోజుకి పార్లమెంటు గడప దాటి బయటికి చట్టంగా రాలేకపోతుంది అధ్యక్ష. కానీ మొట్టమొదటి శాసనసభలోనే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు అడగకుండానే, మహిళా సంఘాలు ధర్నాలు చేయకుండానే, ఆందోళనలు చేయకుండానే ఈరోజు మహిళల కోసం చారిత్రాత్మకమైన బిల్లుల్ని తీసుకొచ్చి ఒక సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఎస్సీలో ఎవరైనా పుడతారా, గిరిజనులకు అసలు తెలివితేటలు ఉన్నాయా, బీసీలకి తోకలు కత్తిరించేస్తామని మాట్లాడే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు చూశాం, కానీ ఈరోజు గిరిజన మహిళని డిప్యూటీ సీఎం చేసి ఈరోజు వాళ్ళకి కూడా బుర్ర ఉంది, వాళ్ళకి కూడా అవకాశం ఇస్తే రాణిస్తారని గౌరవించి ఒక గిరిజన ఆడబిడ్డని డిప్యూటీ సీఎం చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుంది అధ్యక్ష. అలాగే ఒక దళిత మహిళని హోంమంత్రిని చేసిన ఏకైక ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారే రికార్డులోకి ఎక్కుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా బీసీల అభివృద్ధి కోసం శాశ్వత బీసీ కమిషన్ని మరి ఈరోజు తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని ఆయన ఆకాంక్షిస్తున్నందుకు ప్రతిరూపంగా బిల్లు కూడా రావటం అనేది అందరూ హర్షిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఓట్ల కోసం బీసీల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని వాడుకున్న ప్రభుత్వాలని చూసాం, కానీ అధికారంలోకి వచ్చాక వాళ్ళని మరిచిపోయి ఏ విధంగా తమ కులాలకు అనుకూలంగా ముందుకు వెళ్ళిన ప్రభుత్వాలని చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావటానికి ముందు ఏ స్టాండ్ అయితే తీసుకున్నారో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే స్టాండ్ని బలపరుస్తూ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ
క్యాబినెట్లో ఏ విధంగా